సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలోని సిపిఎం పార్టీ కార్యాలయం నందు చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా పార్టీ కార్యకర్తలు నాయకుల ఆధ్వర్యంలో ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పట్టణ కార్యదర్శి పాండు మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో వీరనారి చాకలి ఐలమ్మ పాత్ర మరవలేదని, భూమి కోసం భక్తి కోసం సాగిన పోరులో ఆమె కీలక పాత్ర పోషించారని, రోకెల బండ చేత పట్టుకుని దోపిడి దొంగలపై భూస్వాములపై తిరగబడ్డ వీరనారి చాకలి ఐలమ్మని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ నాయకులు వెంకటరెడ్డి, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు రోషపతి, 14వ వార్డ్ కౌన్సిలర్ త్రివేణి వెంకటేష్, బ్రహ్మం, మురళి, వీరమల్లు, వెంకటేశ్వర్లు, జనార్దన్ రావు, వెంకన్న, శ్రీను, వీరస్వామి తదితరులు పాల్గొన్నారు. కామ్రేడ్ చిట్టాల ఐలమ్మ గారి 31వ వర్ధంతి సందర్భంగా ఇలా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. తెలంగాణ రైతాంగ పోరాటానికి సంబంధించి చిట్టాల ఐలమ్మ గారి ఊర్లో పాలకుర్తిలో వారి వ్యవసాయ భూమిలోనే కర్రబెట్టి పోరాటాల్లోకి, ప్రత్యక్ష పోరాటాల్లోకి అదే కేంద్రమై మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోరాటానికి అది కేంద్రమైంది. ఆనాడు రామచంద్రారెడ్డి అనేటువంటి పెద్ద భూస్వామి ఆ రోజు నవాబు పాలనకి తొత్తైనటువంటి రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా నిలుచోవటం అనేది ఐలమ్మ పోరాటానికి సపోర్టుగా ఆనాడు ఆంధ్ర మహాసభ కమ్యూనిస్టు పార్టీలు ఓతమిచ్చి అక్కడ కేంద్రం చేసి రాష్ట్రంలో లక్షల ఎకరాలు పంచడం కోసం, ఎట్టి శాఖరిని ఎత్తేయటం కోసం, తెలంగాణలో పేద ప్రజలందరూ కూడా సమానంగా జీవించేటువంటి వాతావరణాన్ని ఐలమ్మ పోరాటమే స్ఫూర్తించినటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. ఐలమ్మ యొక్క ఆశయాలు నెరవేరాలంటే తెలంగాణ ప్రభుత్వం ఏదైతే 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పిందో, ఏదైతే 2 బెడ్రూమ్ ఇస్తామని చెప్పిందో, ఇవన్నీ కూడా ఇస్తేనే తెలంగాణ పోరాటానికి అర్థం ఉంటుంది. కేసీఆర్ గారు చేసినటువంటి పోరాటాలు వేరు. ఆ రోజు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చినటువంటి పోరాటం అది. అందుకనే ఆ పోరాటం చేసినటువంటి యూరులకి, ఎవరైతే యూరులు ఉన్నారో ఆ యూరులకు సంబంధించి, వాళ్ళ పివి నర్సులకు సంబంధించి ఈ ప్రభుత్వం భారతరత్న అవార్డు ఇవ్వాలని చెప్తున్నారు. అదేవిధంగా తెలంగాణ రైతాంగ పోరాటం ప్రపంచంలోనే గుర్తింపు చేసినటువంటి సందర్భం ఉన్నది. ఆ పోరాట యోధులకు సంబంధించి వాళ్ళకి తెలంగాణ ప్రభుత్వం సరైన గుర్తింపు ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.